రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన వాతావరణం ఉంది. ఏదైతే పత్రికారంగానుకునే స్వేచ్ఛ ఏదవుతుందో ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ప్రజలకు ఏది అవసరమో, విద్యార్థులకు ఏది అవసరమో, వారి తాలూకా వికాసానికి ఏది అవసరమో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వారికి ఇష్టం లేకపోతే కష్టం పడితే పక్కన పెట్టివచ్చు, తప్పు కాదు. లేకపోతే కానీ వక్ర ప్రభుత్వం లేని వచ్చి ఆపాదిస్తూ చేయడం అనేది దురదృష్టకరం. ఇవాళ ఈనాటిది సర్క్యులేషన్లో 1వ 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్న పత్రిక అనుకుంటాను బస్ ఇది ఈ రాష్ట్రంలో. ఏదైతే మనం బయట ట్యాబ్లు ఇస్తున్నామో ఆ ట్యాబ్లు వచ్చి చెడగొడుతున్న మతి అంటూ లోన్ కంటెంట్ ఏం చేశారు? ఆ ట్యాబ్లు వచ్చి చూసి పిల్లలు పాడైపోతున్నారు, తల్లిదండ్రులు వచ్చి ఈ ట్యాబ్లు ఇవ్వద్దు అంటున్నారు, అక్కడ అంటున్నారు, వద్దు అంటున్నారని రాశారు. ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా కోరుతున్నాను, ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో డిజిటల్ ఎడ్యుకేషన్ చేయాలని, తద్వారా దాని ద్వారా ఎంతో తరగతి పిల్లలకి ఈ ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకి ఏదో ప్రామీణ్యత తీసుకొచ్చి వాళ్ళకి ఆన్లైన్ కంటెంట్ అంతా పట్టి వాళ్ళ విద్యాభివృద్ధి కోసం తోడ్పడుతున్నాము, అది అవసరమా లేదో అయితే తల్లిదండ్రులు అందరూ చెప్పమని కోరుతున్నాను. ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దంటారు, లేదు డబ్బులు పెడితే వద్దంటారు, లేదు బైజూస్ కంటెంట్ ఇస్తున్నామంటే వద్దంటారు, ఆపాదిస్తారు, ఇవాళ ట్యాబ్స్ ఇస్తే వద్దంటున్నారు. ఒక విషయం అడుగుతున్నాను, ఈ పత్రికలు ఈ పత్రికా సంపాదకులు కానీ మీ పిల్లలు, మీరు చదువుతున్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు, మీ సొంత పిల్లలు ఈ ట్యాబ్స్ ల్యాప్టాప్లు లేకుండా వాళ్ళు వాడకుండా వాళ్ళు వచ్చి విద్యా బోధన లేదు విద్యాభ్యాసం చేస్తున్నారా చెప్పండి. అంటే మీ పిల్లలు చేయొచ్చు కానీ ఈ పిల్లలు చేస్తే పాడైపోతారు, మాకు ఆమాత్రం లేదా? ఇందులో ఏదైతే ఎడ్యుకేషన్ కంటెంట్ తప్ప మిగతా కంటెంట్ రాకుండా లాకింగ్ సిస్టమ్ కూడా పెట్టామని ఆ రోజు చెప్పాం. సరే పరిజ్ఞానం పెరుగుతున్న కొంది, దాంట్లో వచ్చి కొంతమంది ఏదైనా అది తీసి అది ఓపెన్ చేసుకొని చేస్తే 1% or 2% ఉంటే అది మా దృష్టి మా సెంటర్ సర్వర్ తీస్తే వెంటనే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాం. మరి మీ పిల్లలు వచ్చి ఈ ట్యాబ్లు వాడుతున్నప్పుడు ఈ కంప్యూటర్ మరి వాళ్ళు వచ్చి అసలు ఇవి సినిమాలు మరి అవి చూసి పాడైపోతున్నారా? మిస్యూజ్ అవుతుంది అని చెప్పలేదు. నువ్వే రాసావు, తిరుగు తిరుగు ఉచ్చుమిడితే తెలియదా కలదమ్మా, చదువుతాను కలదీ. ఇగో కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ట్యాబుల్ని వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అంటే వద్దనే కదా, మరి వద్దనే కదా, ఏం మాట్లాడతా వద్దనే ఎవరు చెప్పేది? నీకు చెప్పాడు తల్లిదండ్రులు పెట్టు ఇలాంటి ఇలాంటి పరిగమాలను రాత రాసుకొని చెప్పు. ఏ పేరు కంప్లైంట్? ఏ పేరు కంప్లైంట్ చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఎందుకంటే ఇది మనోభావం దెబ్బతింటే, ఆ విద్యార్థుల వికాసం దెబ్బతింటుంది, అతన్ని రాజకీయం కోసం నీ తాలూకా పనికిమాలని ఎవరి గురించి చేసిన దానికి విద్యార్థులు బలి చేస్తారా? మరి మిగతా రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు అక్కడ మనం చూసి చేస్తున్నాడు, అక్కడ ఏంటి పరిస్థితి? మరి ఏంటి మరి అర్థం? మరి అర్థమేంటి? ఎవడు ఎవరి పేరు ఎవరు కంప్లైంట్? మీ రామయ్యకి వచ్చి కంప్లైంట్ చేసిందా? చూపెట్టు కంప్లైంట్, కంప్లైంట్ చూపెట్టు, చూపెట్టు కంప్లైంట్, పంపించు పంపించు కంప్లైంట్ పంపించండి. వీళ్ళు ఎగ్జామ్ ఎటెండ్ చేయాలి ఆ కంప్లైంట్ డెఫినెట్గా మా బాధ్యత ఒక మంత్రిగా బాధ్యత అధికారిగా డెఫినెట్గా మేము దాన్ని ఎటెండ్ అవుతాం, మాకే పెడతాండి.
మాకే పెద్ద లేదు.